ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు ఆడియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. మాటలు రాసే వ్యక్తికి మాట్లాడడం రాదంటే అది చాలా కొత్తగా ఉంది వినడానికి. బట్ ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర గారు. అందరికీ ఇవి చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. సార్ ఇవి చేసిన ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అలాగే రివ్యూ రైటర్స్కి అందరికీ థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీరు ఏదైతే ఆర్ట్ గురించి బాగా ఎక్కువ చెప్పారు, దానివల్ల నాకు ఎప్పుడు, నేను చాలా సినిమాలు చేశాను కానీ ఎప్పుడు రాని అని ఫోన్లు మెసేజ్లు ఈ సినిమాకి వచ్చాయి. అంటే ఒక రియల్ సక్సెస్ ఎలా ఉంటుందో నేను ఫేస్ చేశానండి. అలాగే నేను అంటే ఈ సినిమాలో చాలా అంటే ఇట్లాంటి ఒక పెద్ద పేరు వచ్చే సినిమాకి నాలో టాలెంట్ ఉండొచ్చు, చేసే కెపాసిటీ ఉండొచ్చు, కానీ అవకాశం అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి అవకాశం ఇచ్చిన బాపి గారికి, ప్రసాద్ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను సార్ మీకు. ఎందుకంటే ఈ సక్సెస్ నాకు లాంగ్ రన్ ఉపయోగపడుద్ది, దానికి కారణమైన మీరు ఎప్పుడు నేను మర్చిపోలేను. అలాగే నేను ఈ సినిమాలో చాలా చాలా సెట్లు వేసానండి. అన్ని సెట్ల కన్నా నాకు బాగా తృప్తినిచ్చిన సెట్ అంటే ఆ రైల్వే ట్రాక్ అనేది. అంటే ఆ సినిమా మూవీ లాస్ట్లో చేసాం దాన్ని. అంటే కార్తిక్ చెప్పింది ఏంటంటే అది ఒక రొమాంటిక్గా ఉండాలి, స్కేరీనెస్ రెండూ రావాలి దాంట్లో అని చెప్పారండి. అంటే చాలా తక్కువ ఒక హాఫ్ డే వర్క్ ఉన్న సీన్ అండి. దానికి కూడా సెట్ వేయడానికి ఎవరు ఒప్పుకోరండి యాక్చువల్గా. అంటే నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చారన్నమాట ప్రొడ్యూసర్స్, నువ్వు ఈ సినిమాకి ఏం కావాలంటే అది చెయ్యి అని చెప్పారు. అలాంటి ఒక హాఫ్ డే సీన్ కూడా ఒక సెట్ వేసి నాకు చాలా ఎక్కువ నాకు హ్యాపీనిచ్చిన సెట్ అది. ఆ సెట్లో కూడా మూడు ఇన్సిడెంట్ నాకు లైఫ్లో ఎప్పుడు గుర్తుంటాయి. ఆ సెట్ వేశాను బట్ అంటే అది సీజీ చేయకూడదు, అంటే థియేటర్లో దాని ఇంపార్టెన్స్ నాకు తెలుసండి. కార్తిక్ చెప్పినప్పుడు దాని ఆ ఫీల్ నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అందుకని దాని మీద ఎక్కువ నేను ఎఫర్ట్ పెట్టాను. ఆ రోజు కార్తిక్ త్వరగా రావట్లేదండి, ఎందుకంటే దాన్ని చాలా తక్కువ బడ్జెట్ వేసిన సెట్ అండి అది. అంటే తను వచ్చిన తర్వాత ఇది సరిపోదేమో, మిగతా సీజీ వెళ్దాం అంటాడేమో నా టెన్షన్ అనమాట. తను ఆ రోజు రాలేదు, నాకు చాలా కోపం వస్తుంది అనమాట, ఇంకా రాడేంటి లేట్ అయిపోతుంది మళ్ళీ అని. తర్వాత వచ్చాడు, వచ్చిన తర్వాత తన గురించి గొప్పగా చెప్పాలంటే తను నన్ను, శ్యామ్ గారిని, వాళ్ళ డైరెక్షన్ టీంని అందరినీ పక్కకు పిలిచాడండి. పక్కకు పిలిచి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అని చెప్పి నాకు ఒక ప్రొడ్యూసర్ పిలిచి ఒక అడ్వాన్స్ ఇచ్చారు. అది ఒక స్మాల్ ఇదండి, అంటే అది మొహమాటం కొద్దిగా తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. అలాగే వాళ్ళ మదర్ని పిలిచారండి, వాళ్ళ మదర్ని పిలిచి ఆ మదర్కి ఇవ్వడం అనేది నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అంటే ఒక స్టాఫ్ని అందరినీ పిలిచి అలా చెప్పండి, ఎవరు చెప్పరు, నిజంగా తను ఒక గ్రేట్ డైరెక్టర్ అవుతాడు, గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఉంటాడని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే శ్యామ్ గారు కూడా ఆ సెట్కి యాక్చువల్గా రాలేదండి, శ్యామ్ గారు లేరు. శ్యామ్ గారు లేకుండా ఫైనల్ చేసిన సెట్ అది. శ్యామ్ గారు వచ్చి ఎంత బాగా చెప్పారంటే ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ దొరకడం చాలా అదృష్టం ఇది అని చెప్పారు. సార్ మీరు చాలాసార్లు పొగిడారు కానీ ఆ అప్రిషియేషన్ నా లైఫ్లో ఎప్పుడు గుర్తుంటుందండి. అట్లాగే ఆ లొకేషన్లో తేజు గారు కూడా లేరండి షూట్లో, కానీ ఆయన సెట్ చూడడానికి వచ్చారండి, వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొచ్చారు, వచ్చి అప్రిషియేట్ చేశారండి. అంటే ఆ ఫ్రెండ్కి చెప్తున్నారన్నమాట చాలా బ్రిలియంట్ వర్క్ చేస్తున్నాడు అని చెప్పారు. నిజంగా సార్ గ్రేట్ మీరు అలా అప్రిషియేట్ చేయడం. అట్లాగే మీరు ఎప్పుడు నేను కోపం చూడలేదండి, ఎక్కడన్నా కోపడతారంటే అసలు కనిపించట్లేదు, ఎప్పుడు స్మైలే ఉంటుంది. ఇంకోటి అంటే ఆయన ఇలా అంటే చాలామంది కెమెరా ముందు ఉంటారు, క్యారవాన్లోకి వెళ్తారండి. ఈవెన్ మా సెట్ అసిస్టెంట్ అండి, సెట్ అసిస్టెంట్ కోటి బాగా తెలుసండి తేజు గారికి. అంటే ఒక్క సెట్ అసిస్టెంట్ని కూడా ప్రేమగా ఒక అందరూ ఈక్వల్గా చూసేటటువంటి మెంటాలిటీ సరే మీరు నిజంగా ఇండస్ట్రీ మొత్తం అండి. తేజ గారు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, ఇంత గొప్ప యాక్టర్తో నేను వర్క్ చేయడం నిజంగా నా అదృష్టం అండి. మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి సార్, మీ సుప్రీం హీరో అనే దానికి ఒక పవర్ యాడ్ అయింది ఇప్పటి నుంచి, అది ఇంకా ఎక్కడికి వెళ్తా సార్. అలాగే ఈ సినిమాకి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి నాకు, అంటే ప్రొడక్షన్ టీం నుంచి అండి, మా చారి గారు కావచ్చు, తర్వాత సతీష్ కొప్పినీడు సార్, ఆయన అయితే మాకు మా ట్రావెలింగ్ అయితే చాలా సూపర్ జర్నీ సార్. అంటే ప్రతి చాలా ఈ సినిమాకి అన్ని హైదరాబాద్లో చేసాం కానీ చాలా లొకేషన్ తిరిగాం, అంటే కేరళ వెళ్ళాము, పాడేరు వెళ్ళాము, చాలా అంటే డబల్ వెళ్ళామండి, 2 times వెళ్ళాము, 3 times వెళ్ళామండి. ఆ సతీష్ గారు చేసిన సపోర్టు నేను ఎప్పుడూ మర్చిపోలేను. అలాగే మా కోడిరేక్టర్ గోగు గారు అండి, గోగు గారు ఎంత ఈ సినిమాకి హెల్ప్ అయ్యాడన్నది నాకు మా కార్తిక్కి తెలుసు, నాకు తెలుసు అండి, అందరికీ తెలుసు. ఆయన త్వరలో డైరెక్టర్ అవ్వాలండి, ఆయన దగ్గర మంచి స్క్రిప్ట్ ఉంది, నిజంగా మీరు అవుతారండి. అలాగే నాకు సపోర్ట్ చేసిన నా స్టాఫ్ అండి, అలాగే ఆర్ట్ ఏడి అండి అనిల్ అండి రాజు కూడా
చాలా అంటే ఈరోజు ఆర్ట్కి సంబంధించింది ప్రతి ఒక్కరు అంటే మీకు ఈ సినిమా నేను చెప్తున్నాను ఇంత రిలీజ్ ముందే చెప్పాను. యాక్చువల్గా మూవీ మేకర్స్ కూడా ఈ సినిమా ఒక ఒక క్లాస్ లాగా చెప్పొచ్చు అండి. అంత డీటెయిలింగ్ ఉండదండి, ఎవరు గమనించని లేయర్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా రావడానికి కారణం ప్రతి ఆర్ట్ ఏడీస్ కావచ్చండి, మా అసిస్టెంట్స్ కావచ్చు డీటెయిలింగ్ వర్క్ చేశారండి. ఈవెన్ ఆ బుక్లో ఉన్న మ్యాటర్ కావచ్చు, దాంట్లో ఉన్న లోగోస్ కూడా ఒక మీనింగ్ ఉంటుందండి, అంత డీటెయిలింగ్ వర్క్ చేశారు వాళ్ళందరికీ. మా అసిస్టెంట్ నాని కావచ్చండి, కృష్ణ, గాయత్రి అండ్ మై కార్పెంటర్స్ అండి గోవిందు, సతీష్, చెన్నయ్య, వీళ్ళందరూ కూడా చాలా బ్రహ్మాండమైన ఎఫెక్ట్ అంటే ఈ టైంలో వాళ్ళ గురించి చెప్పుకోకపోతే ఏంటంటే ఈ సక్సెస్ అనేది నాకు నా ఒక్కడి వల్ల వచ్చింది కాదండి, ఈ ఆర్ట్కి మీ పేరు వచ్చింది నా ఒకటి వల్ల కాదు. అలాగే మా హీరోయిన్ గురించి అండి, అంటే యాక్చువల్గా యాక్టర్స్తో ఎక్కువ ఇంటరాక్షన్ ఉండదు, తన గురించి నేను ఎప్పుడు చెప్పట్లేదు ఎందుకంటే తన గురించి ఎక్కువ చెప్తే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు మూవీలు అని. కానీ తను ఒక మూర్చపోయే సీన్ చేసేటప్పుడు తను చేస్తూనే ఉంది, కార్తీక్ కట్ చెప్పట్లేదండి, అంటే అమ్మాయి మెలిగిలి తిరిగిపోతుంది, ఏమవుతుందో అర్థం కావట్లేదు. అంత అంత డెడికేటెడ్ పర్ఫార్మర్ అండి, నిజంగా గ్రేట్ అండి మీరు. ఇంకా ఎవరన్నా మర్చిపోయింటే క్షమించాలి, అందరూ చాలామంది హెల్ప్ చేశారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్ట్రెస్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే అందరూ ఇంకో లెంత్ అయిపోయి ఎక్కువ మంది యాక్టర్స్ ఉన్నారు కాబట్టి చెప్పడం కరెక్ట్ కాదు, అందరూ ఎక్స్ట్రాడరీగా చేశారు సార్, థ్యాంక్ యూ అండి. ఎస్, అంత స్టార్ కాస్ట్ ఉందండి నిజంగానే, అసలు మనకి ఈవెంట్ అంతా చెప్తూ ఉండొచ్చు అనమాట, అంతమంది అంత మంచి యాక్టర్స్ దీనికి వర్క్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం వేదిక మీదకి ఫైట్ మాస్టర్